ఇవాళ ఈ గౌడ గర్జన ఈ ఆళ్ళ పెట్టాలని చెప్పి అనుకోలే. ఎందుకంటే ఎంతమంది వస్తారన్నా అని అడిగాను నేను మా వీరన్నను, మా పీకేని, మా బుచ్చయ్యను, మా ఎల్లగౌడ్ను 15,000 మంది వస్తామని చెప్పాను. 15,000 మంది వస్తామని చెప్పాను. మరి వర్షాకాలం 15,000 మంది కనుక వస్తే ఎక్కడ కూర్చుంటాం మనం, ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటాం అంటే నువ్వు ఏం చేస్తావో తెలియదని చెప్తే ఆ వెదర్ రిపోర్ట్లో చూస్తే వర్షం వచ్చినట్టుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం. పావులమంతేమో ఇక్కడ ఉన్నారు, పావులమంత ఇక్కడ ఉన్నారు, ముప్పావులమంతేమో ఎల్లమ్మగుడి కాడ బోధింటారు, అక్కడ అందరు అక్కడ బోధింటారు. అంటే గంత గొప్పగా తరలి వచ్చి ఈ అన్యాయాన్ని, కేసీఆర్ దుర్మార్గాన్ని ఇంతమంది ఒక అన్న వచ్చి చెప్తున్నాడు, ఓటుకు 20 లక్షల రూపాయలు ఇచ్చినా, ఓటుకు 20 లక్షల రూపాయలు ఇచ్చినా ఆత్మగౌరవాన్నే గెలిపించుకుంటామని చెప్పిన అన్న, నా చెల్లె సునీల్ అక్క, ఆ చెల్లె ఏం మాట్లాడిందో మీరు చూసిండు. దీని మీద పెద్దలు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిసారిగా దేశం లెవెల్లో మన గౌళ్ళకి గొప్ప అవకాశం వచ్చింది కేంద్ర మంత్రివర్గంలో. ముదిరలేని గౌడ్ గారు మాట్లాడి వారు ఢిల్లీకి పోయి, జితేందర్ రెడ్డి గారు వచ్చి వారు కూడా పోయి, మన పెద్దలు నందీశ్వర్ గౌడ్ అని ఉన్నాడు, శ్రీశైలం గౌడ్ అని ఉన్నాడు, సదానందం ఉన్నాడు, మా చెల్లె రాణి ఉన్నది, జ్యోత్స్న ఉన్నది, మిగతా నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు. నేను రెండే ఇక్కడ కాలాతీతమైంది కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడగాని అనేక మంది వాక్తలు ఇప్పటికే చెప్పిండ్రు, పెద్దలు నందీశ్వరుడు చెప్పిండు. కేసీఆర్ నాడు ఏంటి, నేడు ఏంటి, ఆనాడు ఏం మాట్లాడిండో, ఇవాళ ఏం మాట్లాడిండో మీ చేతులలో ఉన్న సెల్ ఫోన్లలో ప్రతి నిత్యం చూస్తున్నారు. ఒకనాడు కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ జాతి పులకించిపోయింది, ఇవాళ కేసీఆర్ మాట్లాడితే టీవీ బంద్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, టీవీ బంద్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు మీరు కోపాన్ని తెచ్చుకోకు, మీరు పోలీసులను ప్రయోగించకు, నువ్వు డబ్బు సంచులతో కొనే ప్రయత్నం చేయకు, ఈ గతి నీకు ఎందుకు పట్టిందో ఆత్మావలోకనం చేసుకోమని చెప్పి మాత్రమే కోరుతున్నాను నేను. ఇవాళ ఆయన మాటలు నమ్మి ఇక్కడ అడ్డా పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా హరీష్ గారిని అడుగుతా ఉన్నా, హరీష్ గారు 20 ఏళ్ళ సాన్నిహిత్యంలో, సాచర్యంలో ఉద్యమ బిడ్డలుగా కలిసి మనం పనిచేసినాం, కానీ ఇవాళ నువ్వు చేస్తున్న పని, ఇక్కడ నువ్వు చేస్తున్న పని హుజూరాబాద్ ప్రజలు మాత్రమే కాదు సుమా, యావత్ తెలంగాణ ప్రజానీకం అసహించుకుంటున్నారు, తూ అంటున్నారు, తూ అంటున్నారు. దీన్ని మార్చుకుంటావా లేదా, నీ పరువు కాపాడుకుంటావా లేదా నీవు ఆలోచించుకో, నీవు ఆలోచించుకో. ఇక్కడ నా చెల్లె రాణి రోజు బస్సార్లో ఫోన్ చేస్తారట, రోజుకు బస్సార్లో ఫోన్ చేస్తారట. నా చెల్లె జ్యోత్స్న రోజు వచ్చే కార్లు అడ్డ పెడతారట, మీరు మాతో రావాలని, మీరు మాతో రావాలని. టార్చర్ అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఇట్లా కొన్ని వందల మంది ఇప్పటిదాకా మా సునీల్ అక్క చెల్లె మాట్లాడిపోయింది, మీరు మా దానికి రావాలి. అంటే ఒకవైపు రాజేంద్రన్నతోటే ఉంటాం మేము, ఒకవైపు బీజేపీలో ఉంటాం మేము, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కోరుకున్నప్పటికీ కూడా మీరు చేస్తున్న నీచమైన పని ఇది చరిత్రలో మళ్ళీ ఎప్పుడు రావద్దని చెప్పి కోరుకుంటున్నాం మేము. ఇవాళ నా రాణి, ఇవాళ నా జ్యోత్స్న, ఇవాళ నా తల్లి, వీళ్ళ వేదన ఆపగలిగే శక్తి రాజకీయ నాయకులకు మాత్రమే లేదు. దీన్ని ఆపగలిగే శక్తి మా ఆడబిడ్డ చేతుల్లో ఉంది, దీన్ని ఆపగలిగే శక్తి మా అన్నల చేతిలో ఉంది. ఇవాళ సమాజంలో చైతన్యవంతమైన కులం,
చైతన్యవంతమైన జాతి, గౌడ జాతి, గౌడ జాతి, భయపడని జాతి, భయపడని జాతి. మీకు నృత్యం కొన్ని వందల మందితో సంబంధాలు ఉంటాయి, కొన్ని వేల మందితో ఇంటరాక్షన్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీ కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతున్నప్పుడు దీన్ని చూస్తూ మీ కడుపు మండుతుంది నాకు తెలుసు, కానీ కడుపు మండితే మాత్రమే సరిపోదు. దీన్ని ఆర్పేయాలటువంటి సత్తా, ఆర్పేయాల బాధ్యత మన చేతుల మీద నుంచి మనం చేస్తాం. నేను హరీష్ రావు గారికి ఒక ఛాలెంజ్ వేస్తున్నా. ఆయన సింగపూర్లో ఇంజనీరింగ్ కాలేజ్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో మీటింగ్ కూర్చొని ఏమంటాడట సర్పంచ్తో, ఇంకా ఆయన ఎందుకున్నాడు ఆ పార్టీలో, ఇంకా ఆమె ఎందుకు సోషల్ మీడియాలో మాట్లాడుతుంది. ఒక ఆమె కోరపల్లి, ఆమెది, ఆమె పేరు వనిత. ఆ వనిత మామూలు సదురాని బిడ్డ, గొల్ల బిడ్డ. ఆమె పుసుకున్న మొన్న సోషల్ మీడియాలో మాట్లాడి, మీరెవర్రా, మా ఊళ్ళ మీద పడుతున్నారు, మీరు ఎందుకు రా, మీకు కావరం అని చెప్పి, మేము ఎన్ని చేసినా ఎంత బెదిరించినా రాయంద్రన్న వెంటనే ఉంటామని చెప్పి అన్నందుకు ఆమె ఇంటికి వచ్చి బెదిరించింది. పోలే, చివరికి ఆమె ఇంటికి వచ్చి పోలీస్ కేసులు పెట్టి పోలీసులను తీసుకుపోతామని చెప్పిండట. నిన్న ఏడ్చుకుంటా ఫోన్ చేసింది ఆమె. ఇగో ఇప్పుడు పక్కకే ఉన్నాడు ఎల్లారెడ్డి, ఈయన మల్లారెడ్డిపల్లె సర్పంచ్. ఏం చేసిండు ఆయన, నిన్న నా భార్య మల్లారెడ్డిపల్లెకు ఓట్ల కోసం పోయింది, ఇంటింటికి తిరుగుతుంది. నా చేతిలో వేలసారి భోజనం వచ్చు. నేను ఎల్లన్నా అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటా ఆయనని. ఇవాళ ఫోన్ చేసి, ఎల్లారెడ్డి నీ సంగతి తేల్చమని చెప్పి ఫోన్ చేసి బెదిరిస్తే ఇవో ఏం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఇవో ఇట్లాంటి సంఘటనలు చేసేవాడు ఎవడు? ప్రగతి భవన్లో కూర్చొని ఆదేశిస్తే కేసీఆర్, దాన్ని అమలు చేస్తున్న మూర్ఖుడు హరీష్ రావు, మిస్టర్ హరీష్ రావు. ఇట్లాంటి పిచ్చి వేషాలు కనుక పనిచేయకపోతే నీ భర్తం పట్టుడు ఖాయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు రాత్రిపూట దొంగలాగా మా సారయ్య శ్రీరాలపల్లె ఇల్లు ఎక్కడ ఉంటుందో చూపించు. నీకు జాతరైతే లేదు సర్పంచ్, నీకు జాతరైతే లేదు ఎంపీటీసీ, నీకు జాతరైతే లేదు ఎంపీపీ, నీకు జాతరైతే లేదు జడ్పీటీసీ. నేను వస్తాపా అని చెప్పి తానే స్వయంగా పోలీసు వాళ్ళ వెహికల్ని ముందు పెట్టుకొని నా నాయకులు నా కార్యకర్తల ఇళ్లలోకి వచ్చి అర్ధరాత్రి పూట లేపి నువ్వు రా మాతోడని చెప్పేటువంటి అధికారం నీకెవడిచ్చిండు రా అని చెప్పి అడుగుతున్నా. ఒకవేళ కనుక ఇదే పని రాత్రిపూట చేస్తే నేను తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకా ఎన్నికలు రాలే. నువ్వు అనుకుంటున్నావు పోలీసు బలగం ఉందని, నువ్వు అనుకుంటున్నావు అధికారుల బలం ఉందని, నువ్వు అనుకుంటున్నావు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి నీ డబ్బు, నీ పోలీసు, నీ అధికారులను బొంద పెట్టే రోజు దగ్గరనే ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మేము మా స్థానాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు, మా ఓపికను పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మేము కనుక కన్నెర చేస్తే మాడి మష అయిపోతావు నా కొడుకులారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా మా కార్యకర్తలను వేధించడం బంద్ చేసుకో. ఆనాడు కేసీఆర్ ఉద్యమాలు చెప్పిండు, కత్తి ఆంధ్ర ఉందే, పొడిచినోడు మాత్రం తెలంగాణలో చెప్పిండు. ఇవాళ కత్తి కేసీఆర్ ఇచ్చిండు, కత్తి హరీష్ రావు ఇచ్చిండు, కానీ పొడిచినోడు మాత్రం మనోడే పొడుస్తున్న విషయం మీరు మర్చిపోకండి. మనోడే కావచ్చుగాక నంగనాచి మాటలు మాట్లాడినరు, దొంగ మాటలు మాట్లాడినరు, బిల్లుల కోసం పోయినామని చెప్పిండ్రు, రకరకాల కారణాలతో పోయినామని చెప్పిండ్రు. కానీ పోయినోడిని ఏమడుగుతున్నారు వాళ్ళు తెలుసా, నీ వంతుకు 10 మంది తీసుకురాపో, నీ వంతుకు 20 మంది తీసుకురాపో, తీసుకొస్తావా బిడ్డ? నా నుంచి దూరం అయినాడే నీ ముఖం నల్ల ముఖం అయిపోయింది, నా నుంచి దూరం అయినాడే నీ నల్ల ముఖం అయిపోయింది. నీలక్క ప్రజలు కూడా అమ్ముడు పోతారని చెప్పి భ్రమల్లో ఉండకు బిడ్డ. ఎవడెవడైతే ఇవాళ దూరం పోయి పనిగట్టుకొని పరిచయాలను ఆసరా చేసుకొని, కులాన్ని ఆసరా చేసుకొని, చుట్టరికాన్ని ఆసరా చేసుకొని ఇళ్లలోకి పోయి పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో మీ భర్తం పట్టుడు ఖాయమని చెప్పిస్తున్నా. మీ రాజకీయ భవిష్యత్తు శూన్యం తప్ప, నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు అనుకున్నావు
రాయందన్ తోటి ఉండగానే నాకు వేలాది మంది తండం పెడుతున్నారని చెప్పి నీవనుకున్నావు, రాయందతో ఉండగానే నీ గౌరవం పెరిగిందని చెప్పి రాజేంద్ర అనేది కొంచెం నువ్వు దూరం పోయిన తర్వాత గంజి లీక కంటే కూడా ఆత్మానైపోయిన కొడుక, ఇవాళ ఎక్కడుంటున్నాను, నా పక్కకుంటే నా టేబుల్ మీద అన్నం తిన్నోడి నువ్వు, నా పక్కకుంటే నా కుర్చీ పక్క కూర్చున్నోడి నువ్వు, కానీ అక్కడ దర్వాజల కాడ దర్వాజల కాడ దండం దొర అనేటువంటి బానిసత్వంలో మగ్గిపోయిన కొడుక మీరు. తో మీ బతుకులు పైసలు కాదు సుమా, పైసలు కాదు సుమా, ఇవాళ గౌరవం కావాలి. నీ పదవి నీ డబ్బు, నీ పదవి నీ డబ్బు మనిషికి మనశ్శాంతిని ఇవ్వాలి, మనిషికి గౌరవాన్ని ఇవ్వాలి. కానీ నువ్వు తెచ్చుకున్న డబ్బు, నువ్వు తెచ్చుకున్న నువ్వు పెట్టుకున్న ఆ పదవి ఇవాళ బానిస లెక్క వాళ్ళ దర్వాజల కాడ బతికే నుండి బతికొచ్చింది. ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను.